హాయ్ అండి కిరణ్ గారు. హాయ్. ఇప్పుడు ఒక పనికిమాలినోడి గురించి మనం మాట్లాడుకోవాలండి. వీడు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి. వీడి పేర్లోనే ఉంది తోక. వీడు పనికిమాలిన మాటలు ఎలా మాట్లాడతాడంటే, ఈ నా కొడుకు 5 సంవత్సరాల నుంచి ఎక్కడ మింగించుకున్నాడో కానీ వీడు కనీసం ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఈఎంఐలు, ఇంటి ఈఎంఐలు, పిల్లల చదువులు కాలేజ్, ఒక నెల 2 నెలలు కాదు, గత 5 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరూ తెలుసు. మా నాన్న కూడా ఉద్యోగస్తుడే. అంటే ఒక నిమిషం ఆగండి. ఈయన కొడుకు ఆ టైంలో బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాలో ఈ పిల్లలతో వ్యాపారం చేసుకుంటున్నాడంట. ఈడు 5 ఏళ్ళు బిజీగా ఉన్నాడు. ఇవాళ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఉద్యోగస్తులు, పెన్షనర్లకి మేలు చేస్తానని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు మధ్యంతర మృతును కూడా వెంటనే ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని చెప్పి ఆడ మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. వినిపిస్తా, ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులకి కొన్ని మేలు చేస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ఏంటి, 2 ఇళ్ళే కదా అయ్యింది అనేటువంటి మాట కూడా అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ మధ్యన చూస్తూ ఉంటే. స్వయాన ముఖ్యమంత్రి గారే మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలనా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే, ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలు నెరవేర్చగలుగుతాడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి, అదేవిధంగా పెన్షనర్స్ కి కొన్ని విషయాలలో మేము మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పర్టికులర్ గా అందులో ఉద్యోగస్తులకి ఏదైనా ఏంటంటే ఒక పేర్ రివిజన్ కమిషన్, మేము వస్తే మధ్యంతర వృత్తిని ఇమీడియట్ గా ఇస్తాము అని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా 2 నెలలు కావస్తా ఉంది. మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మరి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు మేము వస్తే వచ్చిన వెంటనే ఈయన కొడుకు చాలా విషయాలు మాట్లాడాడు. ఒక గంట పైన మాట్లాడాడు. ఎలా ఉన్నాడంటే, ఈయన కొడుకు ఊరపందికి తెల్ల చొక్కా వేసినట్టు, ఊరపంది అంటే నల్లపందికి తెల్ల చొక్కా వేసినట్టు ఉన్నాడు ఈయన కొడుకు. వీడికి 5 ఏళ్ళ నుంచి కళ్ళు మింగినట్టున్నాయి. ఈ కనీసం జీతాలు కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. ఆడు మట్టు కుడిచాడు వీడు 5 ఏళ్ళ నుంచి. ఇప్పుడు వచ్చి నా కొడుకు మాట్లాడుతున్నాడు, ఏం చెప్తారు? గత 5 సంవత్సరాలుగా 10 లక్షల మంది ఉద్యోగస్తులు జీతాలకి ఇబ్బంది పడ్డారు, పెన్షన్లకి ఇబ్బంది పడ్డారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్కి డిఎల్ లేవు, సిపిఎస్ రద్దు చేస్తా లేదు, పిఆర్సి లేదు. గత 5 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. అసలు 1వ తారీఖున జీతం వస్తుంది అన్న మాట మర్చిపోయారు ఉద్యోగస్తులు. గత 5 సంవత్సరాలుగా ఏ రోజు కూడా 1వ తారీఖు ఉద్యోగస్తులు జీతాలు తీసుకోలేదు. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, చేశాడా? చేయలా. పిఆర్సి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. దాదాపు 8 డిఎల్ పెండింగ్లో పెట్టాడు. మరి దాని గురించి ఏం మాట్లాడతావు? అప్పుడు 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడ పోయావు? 5 సంవత్సరాలు ఈడ అసలు కనపడలా. విజయవాడలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సినిమా యాక్టర్ లాగా దొంగ వేషాలు వేసుకొని విజయవాడ వచ్చారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి కూడా భయపడ్డాడు. ఈరోజు మిమ్మల్ని ఓడించారు అంటే ఫస్ట్ ప్లేస్లో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు. ఈడు అమ్ముడిపోయిన కొడుకు, ఈడు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్కి ప్రెసిడెంట్, ఈడు మాజీ అధ్యక్షుడు. ఈడు ఇప్పుడు 1వ తారీఖు వచ్చిన 2 నెలల్లోనే దాదాపుగా 1వ తారీఖు జీతాలు పడ్డాయి. అవును, పెన్షన్లు పడ్డాయి. ఎవరు ఉద్యోగస్తులు అందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు లాస్ట్ టైంలో పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగాలేక డబ్బులు వీళ్ళు వేయక వైఎస్ఆర్ పార్టీలో, అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు అందరినీ. ఏపీ ఎన్జిఓల సంఘానికి, రాష్ట్ర సంఘానికి మాజీ అధ్యక్షుడు ఈయన్ని మొన్న ఎలక్షన్ లో ఓడించారు కూడా. ఈయన్ని ఇతను మాజీ అధ్యక్షుడే కదా. గత 5 సంవత్సరాలకు ఎప్పుడు కనపడలా, ఇప్పుడు కనపడలా కొడుకు. ఇప్పుడే కనపడుతున్నాడు. చెప్పే కదా, బాంబేలో ఈ పిల్లలతో వ్యాపారం చేయించుకుంటున్నాడు. వాడు ఏ వ్యాపారం చేయించుకున్నా గానీ అప్పుడు కనపట్లా. అప్పుడు రాష్ట్రంలో ఎంప్లాయీస్ అంతా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాడు.
ఈడు ఈ పిల్లలతో ఎక్కడ హ్యాపీగా ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ గత 5 సంవత్సరాలుగా అయితే ఉద్యోగస్తులు నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ 2 నెలల్లో 1వ తారీఖే జీతాలు వేశారు, అన్నీ వస్తాయి. ఏంటి 2 నెలలకే ఈ ఉత్సాహపడుతున్నాడు కదా, ఈ డైపర్ వేసుకోమని చెప్పండి లంచవాడికి. 2 నెలలు గవర్నమెంట్ వచ్చింది 2 నెలలకే. ప్రతి ఒక్కటి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఆడి ప్యాంట్ కూడా తడిచిపోయి ఉంది, ఆగట్లాడు 2 నెలలకే. సార్ వాళ్ళు సేవింగ్స్ అమౌంట్ కూడా వాడుకున్నారు, బటన్ రూపంలో ఈ బటన్ నొక్కుతున్నా ఈ బటన్ నొక్కుతున్నా అని ఉద్యోగస్తుల డబ్బులు కూడా తన అకౌంట్లో వేసుకున్నారు. పిఎఫ్ డబ్బులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఎఫ్ లోన్లు ఇచ్చేవాళ్ళు కాదు, పిఎఫ్ డబ్బులు అన్ని వాడికి తప్పాడు జగన్ రెడ్డి గారు. టీచర్లందరూ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనకూడదు, మా వాలంటీర్లే ఎలక్షన్ డ్యూటీ చేస్తారు అని చెప్పి చెప్పాడు. అవును, మళ్ళీ అధికారంలో నేనే వస్తాను అనుకున్నాడు. తన పప్పులేం ఉడకల, చివరికి ఉద్యోగస్తులే గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసుకొని ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రతి ఒక్కళ్ళు కూడా 164 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసుకొని మాట్లాడు. ఆడు తీరిగ్గా దెంగి తిని వచ్చి కూర్చున్నాడు అండి. ఇప్పుడు బర్రె తిన్నాడు దీన్ని బాగా, దెంగి తిని వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు పంది బలిసినట్టు బలిసి, అది రోజా టైపు బాగా బలిసి చూసారు. చూసాంగా, మరి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ సాక్షి ఛానల్లో వేసే న్యూస్ కానీ ఇలాంటి పనికి మాలిన మాటలు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈ వీడియో పెట్టిన కాసేపటికే ఉద్యోగ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో ఇన్ని బండబూతులు తిడుతున్నారు ఉద్యోగులే. కింద కామెంట్ రూపంలో మీరు చూడండి ఆ వీడియో కింద బండబూతులు తిడతారు, ఎవరో కాదు బయటోళ్ళు కాదు. అవును, ఉద్యోగస్తులే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ క్రెడిటెడ్ అని ఫేస్బుక్ లో 1వ తారీఖు, అవును, ఈరోజు 3వ తారీఖు, 1వ తారీఖు ఉదయం 7:30కే మా శాలరీ మా అకౌంట్లో క్రెడిట్ అయింది అని చెప్పి ఒక పాట పెట్టుకొని ఎన్నాళ్ళకు అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాంగ్ పెట్టుకున్నారు. దీనికి సమాధానం చెప్పురా, దీనికి ఏం సమాధానం చెప్తావు? ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు జీతాలు గత 5 సంవత్సరాలు ఎప్పుడు పడ్డాయో చెప్పు. ఊరపందికి కద్దరు చొక్క వేసినట్టున్నాడు ఈ లంజవాడికి చూస్తుంటే. ఇప్పుడు ఏదో మాట్లాడాలా, ఏదో బిస్కెట్లు వేసినట్టు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని. ఏ 100 కోట్లు దేంగి ఉంటాడు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారి దగ్గర ఏ 100 ఎకరాలు. మొత్తం అన్ని బయటకు వస్తాయి, ఈడు కూడా బయటకు వస్తాడు. ఎంత తిన్నాడు ఏంటి, ఏ ఒక్కరిని వదిలిపెట్టరు, ఎవరెవరు ఏమేమి డ్యూటీలు చేశారు ఎంతెంత తిన్నారు అనేది అన్నీ కూడా వస్తాయి. ఓకే అండి, చూద్దామండి ఇలాంటి లంటి కొడుకులు చేసే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ప్రజల దగ్గర తీసుకెళ్తూనే ఉందామండి. ఉద్యోగస్తుల జీతాల గురించి నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక పందికొక్కు ఇందాక మాట్లాడడం జరిగింది. ఒక వ్యభిచార ఛానల్ అయిన సాక్షి ఛానల్లో ఆ న్యూస్ రావడం జరిగింది. ఆ సాక్షి ఛానల్ ఓనర్ భర్తే కదా గత 5 సంవత్సరాలుగా సీన్గా ఉంది, కానీ ఏ ఉద్యోగస్తులకి 10 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాల రూపాయలు కానీ డిఎలు కానీ లేకపోతే వాళ్ళ సేవింగ్స్ కానీ పెన్షన్లు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవి ఇవ్వకుండా గత 5 సంవత్సరాలుగా పంది కొక్కులాగా ప్రజల సొమ్ముని ఉద్యోగస్తుల డబ్బుల్ని వాడుకొని ఒక ఎలకని తాడేపల్లి కొంపలో ఒక ఎలకని పట్టుకోవటానికి ప్రజాధనాన్ని 1,34,00,000 ఏ విధంగా అయితే దోచుకున్నాడో, ఉద్యోగస్తుల పెండింగ్లో ఉన్న డిఎల్ గురించి మాట్లాడాడు చూడండి ఈ పందికొక్కు చంద్రశేఖర్ రెడ్డి, వీడు దాదాపుగా గత 5 సంవత్సరాలుగా ఎప్పుడు కనపడలేదు. సేమ్ ఈ పందికొక్కు కూడా ఏది ఒక ఎలక కోసం ఎలకని పట్టుకోవటానికి పందికొక్కులాగా తిన్నాడు చూడండి ప్రజల సొమ్ముని. వీళ్ళందరూ కూడా ఒకే బ్యాచ్ అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ.